నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకొక వీడియోతో మీ ముందరకు వచ్చేసాం. మాట ఇచ్చిన ప్రకారమే ఎవ్రీ వీక్ ఒక వీడియోతో వస్తాం అన్నాం కదా, ఇవాళ అయితే ఈ వీడియోతో వస్తున్నాం. సో ఈ రోజు వీడియో ఏంటంటే, మన తిరుపతిలో రీసెంట్ గా ఎగ్జాటిక్ పార్క్ ఒకటి ఓపెన్ చేశారు. నేమ్ వచ్చేసరికి ఏ టు జెడ్ ఎగ్జాటిక్ పార్క్ అని ఇప్పుడు అయితే మనం లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేద్దాం చూడండి. సో స్టార్టింగ్ లోనే మనకి వెల్కమ్ చెప్పడానికి క్యామెల్ అయితే ఉంది. యాక్చువల్ గా నేమ్ వచ్చేసరికి భాష అంట, మేబీ ఫ్లాష్ బ్యాక్ లో భాష లాంటి స్టోరీ ఏమన్నా ఉందేమో. ఇదిగోండి, ఇంతకు ముందు మనం క్యామెల్ చేసాం గొరిల్లా. సో మనకి ఏంటంటే స్టార్టింగ్ లో కోళ్ళు అన్ని కూడా ఉన్నాయి. ఇవి ఏంటంటే సెపరేట్ సెపరేట్ కేజెస్ లో పెట్టారనమాట. వాటి యొక్క నేము, ఆరిజిన్, ఫుడ్, లైఫ్ స్పాన్ అన్ని కూడా ఎక్కడిదక్కడ సెపరేట్ సెపరేట్ గా మెన్షన్ చేశారు. సో ఫస్ట్ ఈ కోళ్ళ నేమ్ వచ్చేసరికి ముందు నేను చెప్పండి. నవీన్ చెప్తాను. నవీన్ నేమ్ చదువు. సిల్కీ. సిల్కీ ఏ. సో ఈ ఫస్ట్ కోళ్ళ నేమ్ వచ్చేసరికి సిల్కీ, ఆరిజిన్ వచ్చేసరికి చైనా, అండ్ ఫుడ్ వచ్చేసరికి పౌల్ట్రీ ఫీల్డ్ లేదా వెజిటేబుల్స్. లైఫ్ స్పాన్ వచ్చేసరికి 3 to 4 years అంటే. ఇవి 4 years అయిపోతే కోసుకుని తినేస్తారా? ఎంతసేపు తిన్నామా అంటే మన షాప్ ఎంత మాత్రం భారీ దిగి ఉంది, ఎంత దిగిస్తాడు మన వీణు. అండ్ ఇంకొకటి హెయిర్ స్టైల్ చూడండి, ఆ కళ్ళది మన వీణు సేమ్ హెయిర్ స్టైల్. వీటి ఆరిజిన్ వచ్చేసరికి జపాన్. అండ్ ఇవన్నీ కోళ్ళన్నీ కూడా ఏంటంటే మాక్సిమం 4 to 5 years ఉంటే అంతకుమించి ఉండవు. చాలా చిన్న కోళ్ళు కదా, చాలా చిన్న కొన్ని. కాకపోతే మనం నాటుకోళ్ళు చూస్తాం కదా మన ఊర్లలో, ఆ టైప్ లో ఉన్నాయారు. నెక్స్ట్ చీటి కోళ్ళు ఇవి. మనకు తెలిసిందే, మనం మామూలుగా కోసుకొని తింటాడు ఊర్లో, కోసుకొని తింటాడు ఎంతసేపు కోసుకొని తినేది. సో ఇవి చీటి కోళ్ళు అన్నవి, దీని పేర్లు చీటి కోళ్ళు రా మా ఊర్లో ఎట్లా అంటారు. యాక్చువల్గా దీని ఒరిజినల్ నేమ్ నాకు తెలియదు, మనం ఏం చెప్పాడు చీటి కోళ్ళు అంటే చీటి కోళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి థాయిలాండ్ సెరామా. థాయిలాండ్ అన్ని కావాల్సిన పేర్లు ఉన్నాయి ఇక్కడ. సో వీటి ఆరిజిన్ వచ్చేసరికి థాయిలాండ్. ఫుడ్ వచ్చేసరికి పోల్ట్రీ ఫీడ్ ఆర్ వెజిటేబుల్స్. లైఫ్ స్పాన్ 4 to 6 years. ఇవి కూడా చాలా చిన్న చిన్న కోళ్ళు లాగా ఉన్నాయి చూడండి. సో అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసరికి గిన్నె కోళ్ళు. ఇవి సరిపోతాయి నీ షాప్కి, ఒకటి కోస్తే రోజంతా, ఒకటి కోస్తే చాలు. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ర్యాట్స్ ఉన్నాయి, క్యూట్ క్యూట్ ర్యాట్స్ అనమాట. అవి కలర్ కలర్గా ఉన్నాయి, బాగున్నాయి చూసేదానికి. చిన్న చిన్న కలర్ కొడి పిల్లలు లాగా ఉన్నాయి, మామూలుగా అమ్ముతూ ఉంటారు కదా కలర్ వేసి, అట్లున్నాయి. సైలెంట్గా ఉన్నాయి, మామూలుగా మన ఇళ్ళలో వస్తే మనకి ఎట్లా ఉంటుంది కదా చూడలేము మనం. కానీ ఇక్కడ చూస్తే కొంచెం బాగున్నాయి, మంచిగా అనిపిస్తుంది అనమాట. చూస్తూ ఉంటే అమ్మలు దాంగా ఉన్నాయి, నవీన్ భయపడుతున్నాయి చూడండి అమ్మల. మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ నుంచి మనం ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అయ్యామో అప్పటి నుంచి నవీన్ ఫేస్ అంతా కొంచెం బ్లషింగ్ గా స్మైలీగా ఉంది. ఎందుకంటే నవీన్ తన ప్లేస్కి వచ్చాడు కదా. ఇప్పుడు మామూలుగా మనం చిన్నప్పుడు హాస్టల్స్ లో ఉంటాం, మన ఇంటికి రాగానే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది, అట్లా నవీన్ నవీన్ ప్లేస్కి రాగానే అంత ఆనందంగా ఉంది అనమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి ఇంకా ఈ పక్క బర్డ్స్ అన్ని ఉన్నాయి. ఇవి నార్మల్ బర్డ్, వైట్ బర్డ్స్ అనమాట. ఓకే పవర్ అని అంటే వీళ్ళు పేరు మెన్షన్ చేయలేదు, మళ్ళీ నేను తప్పు పేరు చెప్తే నన్ను పెడతారని చెప్పేసి సరిగ్గా చూసుకొని చెప్దాంలే. ఒకటి రెండు సార్లు అని అనుకుంటున్నాను. ఈ పావురాలతో మనకు అత్యంత సంబంధం. ఈ పావురాలతో ఏం సంబంధం అంటే, మా రోజు మా అపార్ట్మెంట్ లోకి ఆ సందులోకి వచ్చి గుర్ర గుర్ర నడుస్తూ ఉంటాయి. మార్నింగ్ కూడా ఈ పావురాల సౌండ్ వల్లే నేను నిద్రలేసి నిన్న మార్నింగ్ యాక్చువల్గా. అండ్ నెక్స్ట్ ఈ బర్డ్కి అయితే నేమ్ మెన్షన్ చేశారు, ఎల్లో గోల్డెన్ రీసెంట్ అంట. ఆరిజిన్ వచ్చేసరికి ఇటలీ, అండ్ ఫుడ్ కూడా మెన్షన్ చేశారు. లైఫ్ స్పాన్ వచ్చేసరికి 5 to 6 years. ఏమైంది చేతబడేస్తున్నా చేస్తున్నావా? అది చూడరా, చాలా చిన్న చిన్న బర్డ్స్ అనమాట, క్యూట్ క్యూట్ బర్డ్స్. ఈ పక్క కూడా ప్యారెట్స్ ఉన్నాయి అనమాట, లోపల మీరు చూసినట్లయితే ప్యారెట్స్ కనిపిస్తాయి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ లో. సో ఇవన్నీ ప్యారెట్స్. అండ్ ఫైనల్లీ ఈ బర్డ్ చూడండి, చాలా చాలా బాగుంది, మయన్మార్ ఆరిజిన్ వచ్చేసరికి. అండ్ నేమ్ వచ్చేసరికి రోల్ రోల్ ప్యార్ ఫ్రిడ్జ్. సో మయన్మార్ నుంచి తీసుకొచ్చారు, చాలా చాలా బాగుంది. ఫేస్ నేమ్ చూసండి యాజ్టిస్, అంటే మీరు దీన్ని చూస్తే కన్వీట్ అయ్యచ్చు ఈ ఫేస్ ఏదో ఒక యానిమల్కి ఉంటుంది, ఈ హెయిర్ స్టైల్ ఏదో ఒక బర్డ్కి ఉంటుంది. సో మీరు కన్వీట్ అయ్యచ్చు నవీన్ ప్లేస్ ఇదే అని చెప్పేసి. కాకపోతే వీటి లైఫ్ స్పాన్ వచ్చేసరికి కొంచెం ఎక్కువ, 10 to 12 years వరకు ఉంది దీని లైఫ్ స్పాన్ అయితే. మళ్ళీ తినస్తా? మళ్ళీ కూడా తినకూడదు, చాలా చిన్న చిన్నగా క్యూట్ క్యూట్ ఉన్నాయి, ఎంతసేపు తిన్నామని చూస్తున్నాడు. సరే నేను ఒక్కసారి ఈ నేమ్ చదివితాం, నేమ్ చదువు. స్టార్టింగ్ లో మనం కోళ్ళు తీసుకుంటూ వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఒకటి మిస్ చేసాం, ఇవి ముంగీసులు అంటారు చూసారా, ఇవే అనమాట. చాలా బాగున్నాయి ఏదో చూసేదానికి, క్యూట్ క్యూట్ గా బాగా అంటుంటారు కదా పాములకి ముంగీసులకి పడవ అని చెప్పేసి. కానీ ముంగీసులు చూసేదానికి బాగానే ఉన్నాయి, మరి పాములకి ఎందుకు పడవ నాకైతే అర్థం కాదు. సో నెక్స్ట్ అయితే మనం బాతుల దగ్గరకు వచ్చేసాం. మామూలుగా నేనైతే తెల్ల బాతులు చూసా, కానీ ఇక్కడ 3 different కలర్స్ లో ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి వైట్ బాతు, అండ్ ఇంకొకటి కాంబినేషన్ వైట్ గ్రే కాంబినేషన్ అనమాట. ఇవి చూసారా కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట, డార్క్ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ బాతులు అయితే ఉన్నాయి. ఇవి ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు, ఫస్ట్ టైం ఎక్కడా చూడడం. ఇవి ఒక టైప్ ఆఫ్ బాతులు అయితే, ఆ పక్క ఇంకొక టైప్ ఆఫ్ బాతులు ఉన్నాయన్నమాట, అవి కూడా చూపిస్తాను. అరే బావి, బాతులకి హంసలకి డిఫరెన్స్ చెప్పరా? బాతులకి హంసలకి డిఫరెన్స్, బాతులకి మెడ పొడుగ్గా ఉంటది, హంసలకి మెడ పొడుగ్గా ఉండదు. కాదు బాతులు నీళ్ళు తెలియకపోతే తెలియదు అని చెప్పు. సరే తెలియచ్చు, నాకు కూడా తెలియదు. నెక్స్ట్ సెకండ్ టైప్ అని చెప్పాను కదా, ఇవే ఇదేంటంటే కొంచెం సైజ్ చిన్నగా ఉన్నాయి, కాకపోతే చూడడానికి కొంచెం వైల్డ్గా ఉన్నాయి అనమాట. ఫేస్ దగ్గర కొంచెం రెడ్ రెడ్ గా ఏదో ఉంది, సో చూడడానికి కొంచెం వైల్డ్గా ఉన్నాయి.
ఇక్కడ చూసుకున్నట్లయితే మేకలు ఉన్నాయి. మామూలుగా మనం చూసేవి చాలా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఇవి కంప్లీట్లీ డిఫరెంట్ ఉన్నాయి. సైజ్ ఏమో చిన్నగా ఉన్నాయి. మెయిన్ థింగ్ ఏంటంటే ఆఖరికి వాటికి కూడా గడ్డ ఉంది. మనం గడ్డ అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆస్ట్రిచ్ ఉంది. మామూలుగా మనం సినిమాల్లో రీల్స్లో యూట్యూబ్లో చూస్తాం కానీ లైవ్లో చూస్తున్నాను ఆస్ట్రిచ్ని అయితే. సో నెక్స్ట్ ఇక్కడైతే గుర్రాలు ఆవులు కూడా ఉన్నాయి. ఏనమీ ఏదో డైలాగ్ చెప్తున్నా చెప్పు. బాషా యువరాణి మిత్రబింద పరువు కాపాడాలరా. నువ్వు మగధీరుడా? మగాడికే ధీరుడి నేను. సో ఇప్పుడు మగధీర సినిమాలో డైలాగ్ చెప్పాడు మగధీరుడు అన్నాడు కదా, లోపల ఒక టాస్క్ ఉంది అది చేస్తే నిజంగా ఒప్పుకుంటా మగధీరుడని. ఫస్ట్ టైం గాడిది గుర్రం మీద ఎక్కుతుంది చూడు. నవీన్ ఫేస్ చూస్తానే ఆవు పేడేస్తుంది. మరి ఆవు పేడకి నా ఫేస్కి సరే ఒకదానికి ఒక పేరు పెట్టేసిపోతాం. ఎవరు వచ్చినా మన వీడియో చూసి ఎవరు వచ్చినా ఆ గుర్రాన్ని ఆ పేరుతోనే పిలవాలి. ఏం పేరు పెడదాం? ఈ గుర్రాన్ని పెడదాం సీతారా. సీతానా ఎట్లా చెప్తావు? ఉండు ఎందుకో సీతానే కదా. సీతాన్ని పెట్టాను నవీన్. చూడండి హెయిర్ కొంచెం నవీన్ లాగా ఉంటుంది. ఆ గుర్రం పేరు సీత అనమాట. మన వీడియో చూసి ఎవరు వచ్చినా సీతాన్ పేరు పెట్టండి దీనికి. మీ జుట్టు లాగా ఉంది ఎంత మాత్రం అట్లా చేస్తారా? ఇది జుట్టుకి నా జుట్టుకి సేమ్ సంబంధం. సో నెక్స్ట్ అయితే మేము ఫిష్ ట్యాంక్ లోకి వచ్చేసాం. అన్ని రకరకాల ఫిషెస్ అయితే ఉన్నాయి. లాస్ట్ టైం నేను మన తిరుపతిలో ఎగ్జిబిషన్ పెట్టినారు అప్పుడు చూసామన్నమాట చాలా రకాల ఫిషెస్. మళ్ళీ ఇక్కడే చూడడం. ఇంకొకటి ఇవి ఓన్లీ చూడడానికే కాదు, ఒకవేళ మనకు కావాలంటే తీసుకోవచ్చు. చూపిస్తానండి. సో ఇలా మనకి అమ్ముతారు అనమాట. మనకు నచ్చిన ఫిష్ పర్చేస్ చేసుకోవచ్చు మనకు కావాలి అనుకుంటే. సో మనం వరుసగా అంటే ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమి ఉండదు ఎందుకంటే నేమ్స్ ఏం లేవు కాబట్టి వరుసగా మీకు ఏమేమి ఉన్నాయో చూడండి ఒకసారి షార్ట్. తల మీద ఎవరో కొట్టినట్టు శుద్ధితో ఓ డిప్పులు వేసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ తెలివి లేని మనవిని ఇంతకుముందు ఒకటి ఎరబెట్టాడు. ఎప్పుడైతే మనం ఇట్లా దగ్గర పెట్టుకొని చూస్తామో కొంచెం 3D ఎఫెక్ట్ అయితే ఉంది. వాటిని కూడా భయపెట్టద్దు వదిలే. దేవరా సినిమా చూసావు కదా? ఆ దేవరా సినిమాలో తెలుసు తెలియదు ఎడా సరా సరా మన వరానే వేసాడు. డైలాగ్ చెప్పిన నేను ఒకటి దేవరా సినిమాలో నీ రీల్లో చెప్పావేమో నా చెప్పు. దేవరను సంపాలంటే సరైన ఆయుధమే కాదు సరైన సమయము రావాలా. ఏదో ఒకటి డైలాగ్ అయితే అదే. నెక్స్ట్ అయితే మనం పాము సెక్షన్ లోకి వచ్చేసాం. నేను యాక్చువల్గా నన్ను వేసుకోమన్నాను నా వల్ల కాలేదని నవీన్ చెప్పాను. పాములు పట్టేవాడు నవీన్ ఊహించుకోండి నోట్లో ఒక పేరు పెడితే సేమ్ పాములు పట్టేవాడు లాగే ఉంటాడు కదా. అబ్బా బాగుంది రాదు మెత్తగా. యాక్చువల్గా నువ్వు దాని దగ్గర పెడతాను దాన్ని చూస్తాను భయం వేస్తుంది అన్న నా ఇద్దరు తల పెడతాను దగ్గరికి అంత చెప్తా అంటే కూడా ఏం కాదు అసలు డబ్బర్ ఫామ్ లాగా ఉంది పట్టుకున్నాను. వీళ్ళు నన్ను బలవంతం పెట్టి నా మీద వేపిస్తానంటున్నారు వద్దు వద్దన్నా కాదు నేను ఇంతకు ముందు ఛాలెంజ్ చేసుకోవాలి మగధీరుడు అని వేసుకోవచ్చు. సరే కాసేపు ఆడుకొని వేసుకున్నావురా కాసేపు తర్వాత కొంచెం ఇది వద్దులేనా ఇది మాత్రం అది కొంచెం బాగా చేసేదానికి రివర్స్ తిప్పించండి ఫస్ట్ వేసుకుంటున్నా ఉంటుంది అందుకే నేను చూడట్లేదు చూస్తే మళ్ళీ తీసే ఆలోచిస్తుంది అందుకే చూడట్లేదు నేను. యాక్చువల్గా మేము ఇంత భయపడుతున్నాం కానీ మామూలుగా వచ్చే వాళ్ళంతా డైరెక్ట్ గా స్కిన్ మీద వేసుకుంటున్నారు. లాస్ట్ ఒప్పుకోండి ఎవరు మాకు తీరాడు నేనే వినా మీరే కమెంట్ చేయండి. సో నేనే ఫస్ట్ చేసుకున్నా. ఓవరాల్ స్నేక్ సెక్షన్ కూడా కంప్లీట్ చేసేసాం. ఓకే స్నేక్స్ లో ఇది కాక ఒక రెండు కూడా ఉన్నాయి. ఇది కొంచెం డీసెంట్ అని చెప్పి అది తెచ్చుకున్నాం మేము. ఇది ఒక స్టైప్ ఆఫ్ స్నేక్ అండ్ ఇంకొకటి ఆ లాస్ట్ లో చూడండి. సో ఈ టూ కూడా ఉన్నాయి అవి కూడా ఎత్తుకోవచ్చు కావాలనుకుంటే కానీ ఇది కొంచెం చూసేకి బాగుంది యెల్లో కలర్ లో అని చెప్పేసి ఎత్తుకున్నాం. ఇట్లా మనం చూసాం కదా క్యామెల్ భాషా క్యామెల్ అనమాట. సో అప్పుడేంటంటే అప్పుడే నిద్ర లేచినట్టుంది కొంచెం మత్తుకొనింది. ఇప్పుడు చూడండి ఎంత యాక్టివ్గా ఉందో కాలేస్తుంది తనేదానికి దగ్గరికి వెళ్తే. అందుకే నిన్ను పెట్టుకురాకూడదు అండి నేను చూస్తే చూడవి. సో నెక్స్ట్ అయితే మేము వైడ్ రేంజ్ ఆఫ్ ప్యారెట్స్ ఉన్న ప్లేస్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ చాలా రకాల ప్యారెట్స్ ఉన్నాయి అనమాట. కలర్ కలర్గా ఉన్నాయి ప్యారెట్స్ కూడా.
చూసారా, యాక్చువల్గా రాగానే ప్యారెట్స్ అని నవీన్ మీద వాళ్ళ, ఎందుకంటే ఈ పిచ్చి కూడా చూసి గూడు ఎరుకులకి మీద వాళ్ళనేట్టున్నాయి. సో అన్నిటికంటే పెద్దోడు ఈ మకావ్ అనమాట. యాక్చువల్గా దీని నేమ్ వచ్చేసరికి రోసి. ఇంతకుముందు ఆపకునే రోసి అన్న వాళ్ళు రోసి ఇట్రా అంటే అక్కడ నుంచి ఇక్కడికి ఎగురుకొని వచ్చింది. ఆ క్లిప్ ప్లే చేసిన ఒక పిచ్చి అది మాట్లాడతాయంట. మాట్లాడితే కాకపోతే ఇప్పుడే కదా పొద్దున, అంత త్వరగా మాట్లాడు, కొంచెం టైం పడుతుంది అన్నారు. సో ఇది కూడా ప్యారెట్ అనమాట. ఇది అన్న చెప్పాడు ఇంకా ఎక్కువ మాట్లాడుతుంది, హైలీ టాకెటివ్ అని చెప్పాడు. కాకపోతే ఇప్పుడు చిన్నపిల్ల కదా, ఇప్పుడే మాట్లాడలేదు. ఇవి చూడండి లవ్ బర్డ్స్. ఏ నవీన్ పొరకతో అక్కడ కొన్ని ప్యారెట్స్ ఉన్నాయి, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యారెట్స్, వాటి నేమ్స్ మనకు తెలియవు కానీ చాలా రకాలే కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ వీటికి సన్లైట్ కోసం టైంలో ఓపెన్ పెట్టారు మెస్ టైప్లో. సో దానివల్ల ఏంటంటే సన్లైట్ వస్తుంది, మంచిగా అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు, ఒక చిన్న పాండ్ టైప్లో కూడా పెట్టారనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇగ్వానా. ఇక్కడ త్రీ ఇగ్వానాస్ అయితే ఉన్నాయి. ఇదేంటంటే రెప్టైల్ ఫ్యామిలీ, కాకపోతే ప్యూర్లీ వెజిటేరియన్ అనమాట. ఓన్లీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇదే తింటుందంట. అండ్ దీని ఏజ్ ఇప్పుడే కనుక్కున్నా, ఏజ్ వచ్చేసరికి 2.5 to 3 ఇయర్స్ వస్తుందన్నారు. యాక్చువల్లీ దీని ఆరిజిన్ వచ్చేసరికి సౌత్ అమెరికా. సో మొత్తానికి ఇదండి ఈ A to Z ఎక్సాటిక్ పార్క్ వీడియో. అయితే ఈ ఎక్సాటిక్ పార్క్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 5:30 PM వరకు ఓపెన్లో ఉంటుంది. సో ఎవరన్నా చూడాలనుకుంటే వచ్చి చూడవచ్చు. అండ్ లొకేషన్ ఒకసారి చెప్తాను చూడండి, కరకంబాడికి వెళ్ళే రోడ్లో మనం ఆర్టీ ఆఫీస్ దాటిన తర్వాత కర్ణాన్ వస్తుంది లెఫ్ట్ సైడ్, దానికి ఆపోజిట్లో రైట్ సైడ్ ఉంటుంది అనమాట ఈ A to Z ఎక్సాటిక్ పార్క్. మాట ఇచ్చిన ప్రకారం ఈ వీక్ ఈ వీడియోతో మేము ముందరకు వచ్చేసాం, నెక్స్ట్ వీక్ ఇంకొక వీడియోతో మేము ముందరకు వస్తాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ కంటే కొడితే ఇక్కడ మనం నేర్చుకోవడం సంగీన పడాలా, కొట్టేయండి. సీ నెక్స్ట్ వీడియో.